దేశ రాజధాని ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టే వచ్చింది. కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. రేపు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఏప్రిల్ 16న ఢిల్లీలోని జహంగీర్పూరిలో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో జహంగీర్పూరిలో బుల్డోజర్లను మోహరించారు. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఈ కూల్చివేతల నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. కూల్చివేతలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రధానంగా మరో మతానికి సంబంధించిన కట్టడాలపైనే కావాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు దిగుతుంది అని చెప్పి కూడా కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆ పిటిషన్ను రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరో 24 గంటల పాటు మాత్రం జహంగీర్పూరిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.